पूरा लोकल। वेलकम टू पूरा लोकल। ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ రైల్వే గేట్ దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి అంటే రోజుకి 90 ట్రైన్లు రాకపోకలు జరుగుతాయి. ఇక్కడ నుండి దూర ప్రాంతాలకు వెళ్ళే ట్రైన్లు ఉండడం, ఇక్కడ ఎంఎంటిఎస్ రైలు కూడా నిత్యం తిరగడం వల్ల ఇక్కడ గేట్ వేయడంతో సుమారుగా అంటే 20 నిమిషాల నుండి 25 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇక్కడ దీని గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఖైరతాబాద్కు సంబంధించి రైల్వే గేట్ ఉంది, నిత్యం అంటే ట్రైన్స్ వెళ్తున్నాయి. అంటే గేట్ వేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేము కాదు, మగ మనుషులు ఇబ్బంది అయినా పర్వాలే. ఆ బుద్ధున్న కొడుకులకు లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కపాటి చూడు మనం. ఇక్కడ ఎమ్మెల్యేని వచ్చి చూడు మనం. ఆల్రెడీ ఈ రెండు గేట్లు లేచిపోతున్నాయని తెలిసింది నాకు. ఈ బస్సీల నుంచి ఈ ఖైరతాబాద్ గేట్ లేచిపోతుంది, రాజ్భవన్ గేట్ లేచిపోతుంది, వీటికి ఫ్లైఓవర్లు పడుతున్నాయని తెలిసింది నాకు. ఇది నిజం సత్యమే. ఎందుకంటే బస్సీ లీడర్లు మాట్లాడుతుంటే నేను చూశాను. మన ఖైరతాబాద్ రైల్వే గేట్ గురించి రైల్వే మంత్రి గారికి పదే సార్ అంటున్నాము. రోజు రద్దీ పెరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ కానీ కాలేజ్ కానీ జనాలు పోయేటోళ్ళకి చాలా వాహనదారులకు ఇబ్బంది ఉన్నది. అది అటువైపు గేట్ వెడల్పు పొడుగు చేయాలి, ఇటువైపు గేడలు. మరి చర్లపల్లిలో ఎన్ని లైన్స్ వేసారో అట్లా మెయిన్ స్టార్ లెక్క ఇప్పుడు మూడు లైన్లు వేసే బ్లాక్ తీసి పెట్టారు. ఒక లైన్ ఏంటంటే మన కాజీపేట వరకు వేశారు సార్, సంతోషం. మళ్ళీ వందే భారత్ ఎక్స్ప్రెస్ వేస్తా అని చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ ఇప్పుడు గేట్ వల్ల అంటే వేయడం వల్ల ఇబ్బందులు గేట్ వల్ల పిల్లలు, స్టూడెంట్స్, కాలేజు, డ్యూటీలు, ఉద్యోగాలు చాలామందికి పోతున్నారు. ఉద్యోగాలు చాలామంది ఉన్నారు. టైం మీద ఇన్కన్వీనియన్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేయాలి పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ పోనీకి డిస్టర్బెన్స్ ఉంది, రిటర్న్ రానికి డిస్టర్బెన్స్ ఉంది. దూరం సచివాలయం పోవాలి, ఇటువైపు పోతే అక్కడ గవర్నమెంట్ సెక్టర్స్ డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్ దాని ఉద్యోగాలు పోవాలి కదా. వాళ్ళ పూటకి ఎట్లా గడపాలి? టూ త్రీ అవర్స్ ఒక ట్రైన్కి 45 మినిట్స్ అక్కడి నుంచి వాడు సిగ్నల్ ఇస్తే ఇక్కడ బ్లాక్ చేస్తాడు, ఇక్కడ నుంచి సిగ్నల్ అయితే అక్కడ బ్లాక్. దట్ ఈజ్ ఎందుకంటే ఏదన్నా ఒక టెక్నిక్ వర్డ్ ఏముందంటే లాజిక్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఒకటి వెడల్పు చేయాలి. వెడల్పు చేసిన తర్వాత ఒకటి గేట్కి ఒకటి అడ్డంగా పెట్టాలి. ఈ రూట్లో రావద్దు మీరు, ఆ గేట్ పోయిన తర్వాత రావాలి, ట్రైన్ రావాలి, అట్లా పెట్టుకోవాలి. ఆ లైన్ సిస్టమ్ లేదు. మీరు గేట్ విషయంలో ప్రజాప్రతినిధులకు చెప్పారు? ప్రజా కిషన్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్ ఎంపీ గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి దృష్టిలో పోయింది. మా ఏరియా ఎంపీ గారు అతను స్పందించి దాని గురించి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు మనం మొన్నవి మాట్లాడారు చర్లపల్లి రైల్వే స్టేషన్ కాడవి మాకు డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు. డబుల్ ట్రాక్ ట్రైన్ అని చెప్పాడు. ఇప్పుడు ఎంఎంటీఎస్ ఎంత మంచిగా పోతుంది మీద, ఇక్కడ మీడది చూసారా? అలాగా మేము కొత్త పథకంలో చేస్తామని చెప్పాడండి. ఇంకేమైనా కావాలండి పరిష్కారం దీనికి? గేట్ ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏమనుకుంటుంది? ప్రత్యామ్నాయ అంటే పబ్లిక్ ఇబ్బంది ఉంది కదా, పబ్లిక్ ఇబ్బంది ఉన్నారు. అదే పబ్లిక్ ఇప్పుడు డ్యూటీకి పోయేటోళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు. ఒకటి స్కూల్ పోయేటోళ్ళు, డ్యూటీకి పోయేటోళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మైండ్ ఉంటాడు, ఏ గేట్ నికాలరే అని ఒక్కటి డాగేస్తాడు. వాడు అర్జెంట్ పోయేటోడు, వాడు ఇక్కడ ఆగాలి, యాక్సిడెంట్ అవుతుంది, ఏమవుతుందో దానికి తెలియదు. అది అది ఉన్న పరిస్థితి. ఇక్కడ చనిపోయిన దాఖలు ఉన్నాయి, మస్త్ అయినండి. ఇప్పుడు దాకా ఎవ్వరు లెక్క చేయలేదు. వాళ్ళ రైల్వే డిపార్ట్మెంట్ సిఆర్పిసి పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అడగండి, లోకల్ స్టేట్మెంట్ తీసుకుంటే గుర్తవుతుంది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ అవుతున్నది. వచ్చి ఇలా పడాలి, ఒక రెండు ట్రైన్స్ పోతాయి, మళ్ళా అది ఉన్నది. ఎప్పుడన్నా ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ చెప్పారు? ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేము మేము. మా ఎమ్మెల్యే ఇక్కడ నాగేందర్ ఉన్నారు, ఆయనకి చెప్పలేము ఇప్పటిదాకా. చెప్తే ఏమో, ఇంకా ఇప్పటిదాకా చెప్పలేరు ఎవరు ఇక్కడ. ఇది మాకే చాలా డిస్టర్బింగ్ అవుతున్నది, ఎందుకంటే ఒక ఇప్పుడు
ఇక్కడ పోవాలి అంటే కష్టమవుతున్నది. లక్కడి కాపులు ట్రాఫిక్లో అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా రావాలి. అది ఎంతసేపు వేస్తున్నారు గేట్? ఒక రెండు ట్రైన్ పోతే ఒక 20 మినిట్స్ ఇట్లా తలుగుద్ది. అప్పటిదాకా ఆగాలి, ఆగిపోవాలి. అప్పటిదాకా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. స్కూల్ కానీ ఎమర్జెన్సీ డ్యూటీ కానీ వెళ్ళాలన్న పబ్లిక్ చాలా ఇష్యూ. కింద అండర్ బ్రిడ్జ్ కానీ మా ఫ్లైఓవర్ లాకన్నా చేస్తే బాగుంటుందని మా ఒక మన్నవి. అంటే ఇప్పటికీ ప్రజాప్రతినిధులకు ఏమైనా చెప్పారా? అంటే గవర్నమెంట్ వస్తూనే పోతూనే పబ్లిక్ ఇక్కడ మా ఎమ్మెల్యేలు మారుతూ అందరు మారుతూ కానీ ఇక్కడ పట్టించుకునే నాయకుడు ఎవరు లేరు. ఎమ్మెల్యే కానీ ఇక్కడ కార్పొరేటర్ కానీ కానీ రోజు జరిగే జరుగుతుంది. చూస్తున్నారు ఆల్రెడీ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు. మీరు మేము దాదాపు 10 సంవత్సరాలు చూస్తున్నాం. అదే రోడ్డు అదే బ్రిడ్జి ఇదే పబ్లిక్ తిరుగుతున్నాం. ఎలాంటి సొల్యూషన్ అయితే లేదు. గేట్ వేస్తే ఎంతసేపు ఆగుతుంది? మినిమం 10 మినిట్స్, 15 మినిట్స్. ఒకసారి 20 మినిట్స్లో అయితే, ఎందుకంటే ఒకసారి 2-3 ట్రైన్ వెళ్తుంటాయి. అవతల కానీ ఇవతల వన్ సైడ్ కానీ అవుట్ గేట్. ఖైరతాబాద్కు సంబంధించి రైల్వే గేటు ఇక్కడ నిత్యం వేలాది మంది ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. నిత్యం అంటే 90 ట్రైన్లు ఇక్కడ నుండి రాకపోకలు జరగడం వల్ల ప్రతి 10 నిమిషాలకోసారి గేటు వేయడంతో ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఇది దీని విషయంలో అంటే ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీని విషయంలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే కొంత ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు జరుగుతుందని చెప్తున్నారు. ప్రధాన లైన్ కావడంతో ఇక్కడ ఏంటని అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే ట్రైన్స్ MMTS రైళ్లు నిత్యం తిరగడంతో ఇక్కడ గేట్ వేయడం ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.